హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి మనకు కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తించడానికి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ పే చేస్తారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి వీడియో చూసే ముందు డెఫినెట్గా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా టెల్లర్ ఉద్యోగాన్ని చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టెల్లర్ ఉద్యోగాలు అంటే ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలుగా మనమైతే గమనించాలి జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో మనకి జాబ్ టైటిల్ వచ్చేసరికి టెల్లర్ రీటైల్ బ్యాంకింగ్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీటికి సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసే ముందు ముందుగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించుకున్నట్లయితే సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా పీజీ ఫినిష్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూడండి ఇక్కడ మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మీరు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఏ ఇయర్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ అయినా కూడా ఖచ్చితంగా మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఏమి అవసరం లేదు ఈవెన్ ఫ్రెషర్స్ అన్న అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు చూడండి ఇక్కడ మనకి జీరో టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈవెన్ ఫ్రెషర్స్ అన్న అప్లై చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు దీనికి సంబంధించి మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ద రోల్ అండ్ టైల్స్ మేనేజింగ్ ఆఫ్ ఆల్ క్యాష్ అండ్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద బ్రాంచ్ అని చెప్పేసి చెప్తున్నారు ఏవైతే ఈ యొక్క బ్రాంచ్కి సంబంధించి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ని మనమైతే మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అండ్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ట్రాన్సాక్షన్ కౌంటర్ అట్ ద డెజగ్నేటెడ్ బ్రాంచ్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు అనమాట అంటే కంప్లీట్గా మనం చూసుకుంటే కనుక క్యాష్ ట్రాన్సాక్షన్స్ విభాగంలో మనం అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి సూపర్వైజ్ ఆల్ క్యాష్ అండ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లైక్ టీడీ కావచ్చు ఫండ్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఈ విభాగంలో మనమైతే సూపర్వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్డేటింగ్ ద కీ రిజిస్టర్స్ రెగ్యులర్లీ సో మనకి బ్యాంకులో చూసుకున్నట్లయితే రకరకాల రిజిస్టర్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీంతో పాటు రివ్యూ బ్రాంచ్ రిపోర్ట్స్ లైక్ ఎండ్ ఆఫ్ డే ఎండ్ ఆఫ్ డే అంటే ఏంటంటే బ్యాంక్ అనేది క్లోజ్ చేసే ముందు ఏంటంటే దానికి సంబంధించి ఒక క్యాష్ రిపోర్ట్ అయితే మనం తీయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు అలాగే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో వాటిని కూడా ప్రాపర్ గా అయితే అరేంజ్ చేయాల్సి ఉంటుంది కూడా క్లియర్ గా చెప్తున్నారు అలాగే టమ్మీ అకౌంట్స్ కావచ్చు సస్పెండ్ చేసినటువంటి అకౌంట్స్ కావచ్చు ఇటువంటి అకౌంట్స్ అయితే ఎప్పటికప్పుడు మనం సో చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అలాగే మనకి రిజల్యూషన్ ఆఫ్ కస్టమర్ క్వైరీస్ ఆర్ కంప్లైంట్స్ అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు సో మనకి బ్యాంక్ సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి క్వైరీస్ కావచ్చు కంప్లైంట్స్ కావచ్చు మనం అయితే స్వీకరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు సో ఇప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అప్లై నవ్వు అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అకౌంట్ అయితే అవసరం లేదు కానీ సో మీ యొక్క మెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ యూజ్ చేసుకొని మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోండి చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి గైస్ సో ఆ స్టెప్స్ అన్ని కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి డిస్క్రిప్షన్లో మీకు రెజ్యూమ్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని మీరు అయితే అప్లోడ్ చేయండి తర్వాత మనకి జాబ్ టైటిల్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే మిస్ మిస్సా ఏంటని చెప్పి మీరు అయితే పెట్టాలి తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి మిడిల్ నేమ్ అయితే ఏమీ ఆప్షన్ లేదు తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మరొకసారి అయితే ఎంటర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మీకు నెక్స్ట్ టైం ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి మనకి నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే జెండర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా జెండర్ చూస్ చేసుకున్న తర్వాత మెరిటల్ స్టేటస్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది మెరిటల్ స్టేటస్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాన్ కార్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి తర్వాత మీకు యాడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేసుకొని సో మనం ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఖచ్చితంగా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండి అదైతే గమనించండి నెక్స్ట్ మీ యొక్క కంట్రీ నేమ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి ఇండియా అని చెప్పేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం యాడ్ ఆన్ చేయాలి సో మనకి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ పీజీ కానీ కాబట్టి ఏదైనా డిగ్రీ అండి బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే దాన్ని క్లిక్ చేసి మీరు అయితే యాడ్ ఆన్ చేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇవ్వండి లేకపోతే సింపుల్గా జీరో జీరో అని చెప్పేసి పెట్టేసేయండి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇవ్వండి లేకపోతే వాటిని స్కిప్ చేయండి తర్వాత మీకు స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు అయితే స్కిల్స్ ఈ విధంగా యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా స్కిల్స్ అనేవి యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి చూడండి తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సో మీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ లేదు అని చెప్పేసి అలాగే మీకు ఎటువంటి కేసెస్ కూడా లేవని చెప్పేసి మీరు చెప్పాలంటే కింద మీరు ఎగ్రీ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్కి మీరు రేటింగ్ అయితే ఇచ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకున్న తర్వాత మీరు డూ యూ హ్యావ్ అండ్ ఇమీడియట్ రిలేటివ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు నో పెట్టండి నో పెట్టిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి చూడండి తర్వాత మనకి ఇక్కడ కవర్ లెటర్ అని ఉంది కదా అదైతే మనకి మ్యాండేటరీ కాదు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను తర్వాత ఏంటంటే నెక్స్ట్ చూడండి మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ సైన్ ఈ సైన్ అంటే ఏంటంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి ఫుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి చూడండి తర్వాత మనకి ఈ విధంగా యూఆర్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి ఈ విధంగా ఒక పాపప్ అయితే వచ్చింది ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే పంపిస్తారట సో దాన్ని ఏంటంటే మనం ఆ యొక్క ఓటీపీని అయితే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా సో దాంట్లో అయితే మీరు ఎంటర్ చేసి కింద మీకు వెరిఫై అయిన ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఈజీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనైతే పిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే